నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి వెల్లడించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. గ్రామ రక్షక దళం ప్రారంభించిన జిల్లా ఎస్పీ సంజీవ్ కుమార్. శుక్రవారం పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆయన టీటీడీ టెక్నికల్ ఇంజనీర్ సుధాకర్, అసిస్టెంట్ ఇంజనీర్ సర్వేషన్, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్ర యాదవ్లతో కలిసి ఆలయాన్ని పరిశీలించిన అనంతరం సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రహారీతో పాటు ఆర్చ్ నిర్మించనున్నట్లు మంత్రి పిఏ తుకారం తెలిపారు. అలాగే కళ్యాణ మండపం, పోటు, యాగశాల, రథం నిలిపేందుకు షెడ్డు, ఆర్వో ప్లాంటు, అర్చకుల నివాస గృహాలు, కళ్యాణ కట్ట, ఉద్యానవనంతో పాటు ఆలయంలో మరమ్మతులు చేస్తామన్నారు. ఆలయంలో బలిపీఠాలు, షాపులతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలలో గోవింద నామస్మరణ కొనసాగేలా మైకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కళ్యాణ వెంకటరమణ స్వామి టెంపుల్ పుంగూరు డెవలప్మెంట్స్ కోసం ఐటమ్స్ ఒకటి ఫస్ట్ ప్రాకారం చుట్టూరు కాంపౌండ్ ప్రాకారం విత్ డోర్స్ ఏడగంట గేట్ కాదు గేట్ కావాలి డోర్ దగ్గర డోర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కళ్యాణ మండపం పక్కన అనేసాం బ్యాక్ సైడ్ కళ్యాణ మండపం పోటు యాగశాల రెండు దాని తర్వాత రథం ఉంది రథం మండపం మాత్రం కొత్తది కట్టాలి రథం ఉంది రథ మండపం మాత్రమే ఉంది రథ మండపం మళ్ళీ ఆర్చ్ చేయకంటే ఫ్రంట్ ఆర్చ్ కట్టాలి ఫ్రంట్లో వాహనాలు ప్లస్ వాహనాలు సరిసి మండపం కూడా వాహనాలు మండపం ఫ్లోరింగ్ కాంపౌండ్ చుట్టూరు కాంపౌండ్ ఫ్లోరింగ్ ప్లస్ గార్డెనింగ్ ఎక్కడ కావాలి గార్డెనింగ్ అక్కడ గార్డెనింగ్ నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ లోపల పక్క ఆర్ఓ ప్లాంట్ తర్వాత అర్చకుల క్వార్టర్స్ కొత్త కొత్తాం ఇంకేం ఉన్నాయా దేవుడు చేసే కళ్యాణోత్సవం కళ్యాణ కట్ట నెక్స్ట్ కామన్ టాయిలెట్స్ బాత్రూమ్స్ మళ్ళా కాదు బలిపీఠాలు ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు రాసుకోండి బలిపీఠాలు ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు పక్కలు ఇవ్వండి మళ్ళా కెమికల్స్ లేని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీటీడీ చైర్మన్ తో చర్చించి ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు కోరారని తెలిపారు. ఈ మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపట్టి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, కాంట్రాక్టర్ సూరి, పట్టణ ప్రముఖులు అంజుబాబు, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, కనకదుర్గ సత్యనారాయణ, చంద్రారెడ్డి యాదవ్, సోమశేఖర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో ఐదు టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా గత నెల దాదాపు నాలుగు టెంపుల్ ఎండవ చేసుకోవడం జరిగింది. తర్వాత రాజనాల బండ దగ్గరలో అది కూడా వారు ఎండవ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకు ఏదైతే ఈ ఐదు టెంపుల్కి సంబంధించి మౌలిక సదుపాయాలు ఏదైతే చేయాల్సి ఉందో ఆ కార్యక్రమాలన్నీ చేయాలనే ఉద్దేశంతో అన్నగారు మన తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు, అలాగే టీటీడీ స్థపతి సూరిబాబు గారు, అలాగే అసిస్టెంట్ స్థపతి గారు అందరూ కూడా వారు అన్నగారి ఆదేశం మేరకు టీటీడీ వారి ఆదేశాలతో ఇక్కడ రావడం
ఫస్ట్ మంగళంపేట వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడం జరిగింది. తర్వాత పూర్వముంద ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడం జరిగింది. తర్వాత వచ్చి ఆవులపల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూడడం జరిగింది. తర్వాత రాజనాలబండ టెంపుల్ చూసుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ మన పట్టణంలో ఉండే ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసి ఇక్కడ ఈ అన్ని టెంపుల్కి సంబంధించి అక్కడక్కడ పరిస్థితులు బట్టి ఏమేమి సౌకర్యాలు మనం కల్పించాలి దేవస్థానం తరపున అనే ఉద్దేశంతో వారు రావడము ఇవన్నీ కూడా ఎక్కడైతే అక్కడ అవసరం ఉందో అక్కడ అక్కడ మెయిన్ అర్చకులతో పాటు లోకల్ స్థానికంగా ఉండే ఆ టెంపుల్ చూసే నాయకులతో మాట్లాడి అక్కడ ఏదైతే మనం అభివృద్ధి చేయాలో ఆ కార్యక్రమాలను కూడా ఈరోజు వారు నోట్ చేసుకుని ఇవన్నీ కూడా ప్రయారిటీ మీద ఫస్ట్ ఏదైతే చేయాలో అన్నీ కూడా తొందరగా చేసి బాగా టెంపుల్ ఇంకా బాగా అభివృద్ధి చేసేదానికి అన్నగారు కృషి చేస్తున్నారని తెలియజేస్తారు. దేవాలయం అభివృద్ధి కోసం మనందరి ప్రియతమ నాయకులు మంత్రి గారు రామచంద్రారావు గారు ఈరోజు టీటీడీ దేవస్థానం ఇంజనీర్లను అదేవిధంగా స్థాపతి గారిని ఇంకా పెద్దలు పెద్దడిని గారిని ఇంకా స్థానిక నాయకులందరూ కూడా రమ్మన్నారు. గుడిని పరిశీలించిన తర్వాత ముఖ్యమైన పనులు చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం అదేవిధంగా కళ్యాణ మండపం పోటు యాగశాల రథానికి మండపం అదేవిధంగా అర్చక క్వార్టర్స్ రిపేరింగ్ ఇంకా ఫ్లోరింగు గార్డెనింగ్ ఇంకా వాటర్ ప్లాంటు ఆరో ప్లాంట్ కళ్యాణ మండపం కళ్యాణ దేవుని కళ్యాణం కోసం కళ్యాణ మండపం కళ్యాణ కట్ట అదేవిధంగా కామన్ టాయిలెట్స్ ఇంకా ఏ అవసరాలు ఉంటే అవన్నీ కూడా కెమికల్ క్లీనింగ్ అన్నీ కూడా దేవాలయానికి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా పూర్తి అభివృద్ధి బాధ్యత టీటీడీ వారు తీసుకున్నారు కాబట్టి మన మంత్రి ఆధ్వర్యంలో ఆర్చి కూడా నిర్మించడం ఇలాంటి కార్యక్రమాలు మన గుడి దేవాలయం కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం అందరి తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు నియోజకవర్గం బి కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ గా అదనపు పదవి బాధ్యతలను పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర వర్మ చేపట్టారు. శుక్రవారం బి కొత్తకోటలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఆయనకు శుభాకాంక్షల్ని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కమిషనర్ లోకేశ్వర వర్మ కలిశారు. కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ సందీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో గ్రామ రక్షక దళం ఆవిష్కరణోత్సవం జరిగింది. మన మతం మానవత్వం, మన దైవం సమానత్వం, మన గమ్యం మత సౌభ్రాతృత్వం అనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా పోలీసులు గ్రామ రక్షక దళం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సందీల్ కుమార్ మాట్లాడుతూ ఒక మతంపై పదే పదే దాడులు జరుగుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లాలో 10,000 మందితో గ్రామ రక్షక దళం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లాలోని ప్రతి దేవాలయం, చర్చి, మసీదులను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పి మహేష్, చిత్తూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుధాకర్ రెడ్డి, చిత్తూరు క్రైమ్ డిఎస్పి శ్రీనివాసమూర్తి, ట్రాఫిక్ డిఎస్పి తిప్పేస్వామి, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, వివిధ మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. ఏ విషయం ఎక్కువ ఫోకస్ జరుగుతుందనే విషయం అందరికీ కూడా మీకు తెలుసు.
మెయిన్ గా ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కొందరు ట్రై చేస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఏంటంటే మన రాష్ట్రంలో ప్రార్థనా స్థలాలకి రక్షణ లేదు, దాంట్లో కూడా మెయిన్ గా టెంపుల్స్ కి రక్షణ లేదు, ఏదో నిర్లక్ష్యం జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవటం లేదు, అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరు పట్టించుకోవటం లేదు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రార్థనా స్థలాల మీద అటాక్ జరుగుతున్నట్టు కొందరు మన మైండ్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఇంప్రెషన్ కూడా ఎలా క్రియేట్ చేస్తున్నారంటే మెయిన్గా ఒకే అబద్ధం ఉందని ఉందనుకోండి, దాన్ని 10 మంది 100 మంది రిపీటెడ్గా చెప్పుకున్నట్టయితే వినేవాడి మైండ్లో వచ్చేసి ఓ అలా జరుగుతుందా అనే విధంగా ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. అలాంటి ఒక విషయం వచ్చేసి మన రాష్ట్రంలో జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. దాంట్లో కూడా మెయిన్గా మేము చూసేటప్పుడు సోషియల్ మీడియా అనేది దాంట్లో వితౌట్ మచ్ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ ఏమి ఉండదు, ఫ్యాక్ట్ వెరిఫికేషన్ అనేది ఉండదు, అనానిమిటీ ఉంటుంది. ఏదైనా ఒక స్ట్రే ఇన్సిడెంట్ లేకపోతే ఏదైనా ఒక స్ట్రే ఇన్ఫర్మేషన్ని వితౌట్ ఎనీ వెరిఫికేషన్ ఎవరో ఎప్పుడో ఒక చుట్టూ కూర్చొని సోషియల్ మీడియాలో ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే అదర్ సోషల్ మీడియాలో వచ్చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన ఆ విషయాన్ని ఇంకొక 100 మంది పట్టుకొని మళ్ళీ రీఅప్లోడింగ్ చేయడం కానీ రీట్వీట్ చేయడం కానీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇది ఎలా అంటే వైల్డ్ ఫైర్ అంటారు. అంటే మనం ఒక జంగిల్లో ఎక్కడో ఒక చిన్న ఒక ఫైర్ జరిగితే అది టోటల్గా వచ్చేసి ఆ ఫైర్ అనేది ఏరియా అంతా కూడా వ్యాపించడం జరుగుతుంది. అలా సోషల్ మీడియా అనేది తయారైపోయింది. సో మనం ఈరోజు అవగాహనతో ఉండాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, ఏది కరెక్ట్, ఏది వచ్చేసి నిజం, ఏది వచ్చేసి అబద్ధం అనేది దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. మెయిన్గా మనం చూసేటప్పుడు మన రాష్ట్రంలో ఒక చోట్ల ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అన్నదేవి టెంపుల్లో ఉన్న చారిట్ అనేది బర్నింగ్ అవడం జరిగింది. దానికి వాట్ ఈస్ ద రీజన్ అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అప్పటి నుంచి ఒక రకంగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మన టెంపుల్స్కి కానీ అదర్ రిలీజియస్ ప్లేసెస్కి కానీ సెక్యూరిటీ ఏమీ లేదు, ఎవరు పట్టుకోవడం లేదు అనే విధంగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఏమైందంటే ఎక్కడైనా చిన్న చిన్న ఇది జరిగినా కూడా, ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ అన్ని ఇన్సిడెంట్లు కూడా వితౌట్ ఎనీ వెరిఫికేషన్ అంతా కూడా అటాక్ ఆన్ రిలీజియస్ ప్లేసెస్ అనే విధంగా సృష్టించడం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జిల్లాలో నగర మండలంలో విలేజ్ ఉంది, తిరిగిలో మండలం, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దాని టెంపుల్లో వచ్చేసి ఒక చిన్న స్టోన్ నంది విగ్రహం ఉంది. ఒకరోజు ఏమైందంటే మార్నింగ్ ఉదయం కూడా చూసేటప్పుడు ఆ విగ్రహం వచ్చేసి 2 పీసెస్గా బ్రేక్ అయింది. ఆ టెంపుల్ దగ్గర నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. పట్టణంలోని బసవరాజ కళాశాల మైదానంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 10,000 మంది కూర్చునేందుకు వీలుగా షామియానాలు వేసి కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే 23 స్టాల్స్ ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ సౌకర్యంతో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేశారు. వాటికి అనుగుణంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఎలాంటి సమస్య లేకుండా కంపెనీల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భోజనం, మంచినీటి వసతి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ కమిషనర్ ఓఎస్డి దుర్గాప్రసాద్, మంత్రి పిఏ మునితుకారం దగ్గరుండి ఏర్పాట్లు చేపట్టారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మంత్రి ఉదయం 10:30 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడేందుకు, నిరుద్యోగులు తమకు తాముగా జీవనం సాగించేందుకు వీలుగా మంత్రి పెద్దిరెడ్డి జాబ్ మేళాను ఏర్పాటు చేశారని తెలిపారు. అర్హత ఉండి 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, రాజశేఖర్ రెడ్డి,
సత్యన్న, ఎస్విటి సోము తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి యొక్క అభిలాష ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఈ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు యువకులు ఉంటారు. వీళ్ళల్లో గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. కానీ మనము సహాయం మన సహాయంతో ఉద్యోగాలు ఇప్పించాల్సింది ఎవరు అంటే 7th క్లాసు, 8th క్లాసు, 10th ఫెయిలు, ఇంటర్మీడియట్ ఫెయిలు, డిగ్రీ ఫెయిల్ అయిపోయి విలేజెస్లో అనవసరంగా మరిమాన్ కింద కూర్చొని ఆడ కూర్చొని వచ్చేపోయే వాళ్ళతో గొడవలు చేసుకోవడము, ఇట్లా వాళ్ళల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగి ఉద్యోగం లేదు, సంపాదనకు అవకాశాలు లేవు అని వాళ్ళల్లో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా తయారదని కూడా అవకాశం ఉంటుంది. అది మొదటి అంశంగా ఉంటుంది. రెండవ అంశం ఏంటంటే మీరు ఏ కంపెనీ సర్వే చేసినా షార్టేజ్ వల్ల, మెన్ షార్టేజ్ వల్ల ప్రొడక్షన్ అని తగ్గించుకుంటున్నారు, లేదు కొన్ని కంపెనీలు మూసేస్తున్నారు కూడా. అదే తీసుకుంటే వాళ్ళకు కావాల్సిన అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ యూత్ విలేజెస్లో ఉన్నారు. కాకపోతే ఈ ఉన్నవాళ్ళు కంపెనీకి వెళ్ళి జనరల్ మేనేజర్తో మాట్లాడి చెప్పుకొని ఉద్యోగంలో చేరడం అనేది వాళ్ళ కష్టం. సో ఇప్పుడు మనం చేస్తున్న ప్రక్రియ ఏంటంటే మంత్రివర్యుల యొక్క ఆలోచన ఏంటంటే ఈ విధంగా అసహాయాలుగా ఉండి వాళ్ళే ఉద్యోగం సంపాదించుకోలేని వాళ్ళనందరినీ ఇప్పుడు మనం విస్తృతంగా ప్రచారం చేసినాం. వారం రోజులుగా ప్రచారం చేస్తే అరౌండ్ 9,700 రిజిస్టర్ చేసుకున్నారు. అంటే అయ్యా నాకు ఉద్యోగం ఇప్పిస్తే నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని, మనం ఇక్కడ ఇస్తూ ఉండేదంతా కూడా 12,000, 15,000, కొంచెం ఎక్కువ చదువుకుంటే 18,000, చాలా వరకు ఉచిత భోజనము, ఉచిత అకామిడేషన్ ఇచ్చే కంపెనీలు మనం తెచ్చాము. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు. ఇక్కడ ఏం గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ ఇవన్నీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇవన్నీ కూడా ప్రైవేట్. సో వాళ్ళకి మనకు ఈ విషయం తెప్పి వాళ్ళల్లో ఎంతమందికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందో అని ముందుగానే తెలుసుకొని ఇక్కడికి రావడం మంచిది. ఇక్కడ 23 కంపెనీలు వస్తున్నాయి. 23 కంపెనీల్లో అన్ని వ్యాకెన్సీలు కలిపి ఒక 2,100-2,150 ఉన్నాయి. వాటన్నింటిని కూడా రేపు ఫిలప్ చేయడము. రేపు అంటే రేపు ఈవినింగ్కి ఫిలప్ చేసేసి ఇక్కడే మనం ప్రింటర్లు పెట్టి ఇక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్లు ప్రింట్ తీసుకొని సాయంత్రం మంత్రివర్యుల దగ్గర స్టేజ్ మీద మరి అందరినీ 2,000 మందిని పిల్లలేం కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క మండలానికి కొంతమందిని పిలిపించి పిల్లల్ని ఇవ్వడమే కాకుండా అసలు ఇవ్వడం అనేది కేవలము ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమంటే వీళ్ళు మళ్ళీ అక్కడ పోయి ఉద్యోగంలో చేరాలా, ఆ ఉద్యోగంలో చేరిన కనీసం ఒక నెల పనిచేసి ఒక నెల జీతం తీసుకున్నాకనే వాడు అక్కడ అడ్జస్ట్ అయినట్టు. మనం అన్నీ కూడా ఈ 2,000 వ్యాకెన్సీలు కూడాను రేణిగుంట, తిరుపతి, మరి కుప్పము, ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ లోకల్లోనే పెడుతున్నాం. అదేవిధంగా అట్రిషన్ జరగకుండా అక్కడేం చేస్తారంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక మండలం నుండి ఒకటే కాకుండా గ్రూప్ తీసుకోమంటున్నాం. దీనికన్నా అంటే ఇప్పుడు ఎంపిక కన్నా రేపు ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మంచి అధికారులని సెలెక్ట్ చేసి ఒక నెల రోజుల పాటు వాళ్ళని ఇండివిజువల్గా ఫాలో అప్ చేయడానికి ఒక్కొక్క కంపెనీకి మన అధికారులని ఆల్రెడీ అపాయింట్ చేసి మన జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారు చూస్తున్నారు. ఈ రకమైన ఎక్సైజ్ గ్రేడ్ రామచంద్రరెడ్డికి ఎందుకు చేయాలనుకుంటారంటే వాళ్ళ జీవన ప్రమాణంలో మార్పు వచ్చి బిడ్డలను చదివించుకుంటారు. కూలోడు కొడుకు కూలోడే కావాల్సిన అవసరం లేదు. కూలోళ్ళ కొడుకులు కూడాను డాక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లు కూడా అవకాశం ఉండదు. దానికి సుముఖం చేయడానికి ఈ ప్రయత్నము ఇప్పుడు ఎక్కడా లేకుండా ఇక్కడే మొట్టమొదటిసారిగా గౌరవనీయులు మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి మీతోటి మీ వైపు నుండి కూడా సహకరిస్తారని భావిస్తూ శుక్రవారం సందర్భంగా శక్తి స్వరూపిణి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రీ మహిమాన్విత శక్తి స్వరూపిణి కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పుంగనూరు పట్టణంలో విరసేండు శ్రీ విరూపాక్షి మారెమ్మ రాహుకాల పూజల్ని అందుకుంది. Thank you.
అందరు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పలువురు అంటున్నారు. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని ఏబీవీపీ పట్టణ యువకులు చేపట్టారు. శుక్రవారం ఏబీవీపీ సీనియర్ నాయకుడు విజయశంకర్ ఆధ్వర్యంలో యువకులు తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ రోడ్డు ప్రాంతాలలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా విజయశంకర్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి 10 రూపాయల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ ట్రస్టుకు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ విరాళం ఇచ్చి రామ మందిర్ నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జోర్సే బోల్లో, జోర్సే బోల్లో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జోర్సే బోల్లో, జోర్సే బోల్లో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జోర్సే బోల్లో, జోర్సే బోల్లో. జై శ్రీరామ్. 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 మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండను ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈ సర్వేషం స్థపతి సుధాకర్ స్థానిక నేతలు గ్రామస్థులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజనాల బండ వీరాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆలయం వద్ద చేపట్టాల్సిన పనులను గుర్తించారు. గ్రామస్తుల సూచనలు సలహాల మేరకు చేపట్టబోయే పనులను అడిగి తెలుసుకుని ఆ పనులను ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి కొండపై గల ఆలయాన్ని పునర్నిర్మించడం, యాగశాల, పుష్కరిణి ఏర్పాటు, మెడికల మార్గంలో మరమ్మతులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, లడ్డూ పోటు, మౌలిక వసతులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గుర్తించారు. అలాగే రాజనాల బండ వద్ద టీటీడీ కళ్యాణ మండపం, యాగశాల ఏర్పాటుకు మంత్రి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ పనులు చేపట్టే స్థలాలను పరిశీలించి చర్చించారు. వారి వెంట జడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, మాజీ ఎంపీపీ అంజీబాబు, మండల పార్టీ అధ్యక్షుడు రామ్మూర్తి, మంత్రి వ్యక్తిగత సహాయకుడు తుకారాం, బూత్ కమిటీ మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, వీఆర్ఓలు మల్లికార్జున్ రెడ్డి, గుర్రప్ప, ఎంపీటీసీలు లక్ష్మీ నరసయ్య, నరసింహారెడ్డి యాదవ్, నేతలు నాగభూషణ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఈశ్వర, ప్రభాకర్ యాదవ్, శేఖర్, మునిరాజా, రెడ్డప్ప తదితరులు ఉన్నారు. మళ్ళీ అర్చకునికి క్వార్టర్స్, ఆఫీసు ఉండేదానికి ఆఫీసర్, ఆఫీసు కాంపౌండ్ ఉండేదానిపైన ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ అని కడతాము, లేదు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు కింద బేస్ సరిగ్గా కట్టి తీసి వేరే కాంపౌండ్ వాళ్ళు కడతారు. కళ్యాణ మండపం వాళ్ళు కట్టమన్నారు. ఇక్కడ నెక్స్ట్ అమ్మవారి అమ్మవారికి మండపం కట్టమన్నారు. ఎందుకంటే సంవత్సరానికి కదా అమ్మవారికి మండపం కట్టమన్నారు. వాహనానికి వాహనాల సమస్య షెడ్ పెట్టేదానికి, రథముకి ఆల్రెడీ రథం ఉంది మనకు, రథానికి షెడ్ నీళ్లు తాగేదానికి, మామూలుగా ట్యాపులో తాగే వాటర్ కాకుండా ఆర్ఓ ప్లాంట్ మామూలుగా కొట్టంలో నీళ్లు క్లీన్ చేసే వాటర్ అటాచ్ మోటార్ పెట్టేస్తారు, పెద్ద పెట్టేస్తారు, ఒక డ్రమ్ పెద్ద పెడతారు, దాంట్లో 20 లీటర్లు 30 లీటర్లు ఉంటాయి. దాన్ని తాగేదానికి వాటర్ వచ్చే వాళ్ళకి అందరికి. మళ్ళీ దాని తర్వాత కోనేరు, ఆడు ఉండే కోనేరు కాకుండా వాస్తు కనిపిస్తుంది కోనేరు. ముందర పక్క పెద్ద డోర్, ఎందుకంటే పెద్ద బిల్డింగ్ కట్టాలి కాబట్టి పెద్ద తలుపు, రాజగోపాల్ తలుపు ఉంటారు పెద్ద తలుపు, ఆ పెద్ద తలుపు మంచి చేస్తారు. మళ్ళా ఉట్లు మండపాలు రిపేర్ చేయాలి, ఆల్రెడీ ఉన్నాయి మూడు, ఆ మూడు రిపేర్ చేయాలి మూడు. నెక్స్ట్ ధ్వజస్తంభం ఏదో బుందర పక్కన ఉంది, బుందర పక్క కరెక్ట్ కదా అని వాస్తు పక్కన కట్టాలి, అక్కడ కట్టాలి, రీప్లేస్ చేయాలి. షెల్టర్ రోడ్డు కట్టాలి, షెల్టర్ టాయిలెట్స్ కట్టాల. మళ్ళా దేవదత్తులకు షెడ్ కట్టాల. మళ్ళా తాగేదానికి ఎట్లా ఆరో ప్లాంట్ పెట్టాం కాబట్టి బోరెలు పెడతాం, బోరెలు పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ని మళ్ళీ ఇప్పుడు 19 చెప్పారు, మళ్ళా 19 చేయడం చేద్దాం, ఇబ్బంది లేదు. థ్యాంక్స్ పడుతుంది ఎవరు కానీ. భక్తుల మనోభావాలకు అనుగుణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి వెల్లడించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. గ్రామ రక్షక దళం ప్రారంభించిన జిల్లా ఎస్పీ సందీల్ కుమార్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాట్లు పూర్తి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.
అందుకోసం నమస్కారం.